వెల్కమ్ బ్యాక్ టు జుహైత్ బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ ఈ రోజు 25th అండ్ ఇట్స్ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ ఎవ్రీవన్ ఆల్రెడీ ఎస్టర్డే బ్లాగ్ లో చెప్పాను అండ్ పోస్ట్ కూడా చేశాను కమ్యూనిటీ ట్యాబ్ లో అండ్ నాకు విష్ చేసిన అందరికీ మా ఫ్యామిలీ సైడ్ నుండి మీ ఫ్యామిలీకి ఇంకొకసారి మేరీ క్రిస్మస్ అండ్ ఈరోజు వైకుంఠ ఏకాదశి కూడా సో క్రిస్మస్ తో పాటు ఈరోజు వైకుంఠ ఏకాదశి అని చెప్పేసి మేము ఫస్ట్ టెంపుల్కి వెళ్ళాలనుకుంటున్నాము యాక్చువల్లీ టెంపుల్ నిన్న నైట్ ప్లాన్ లేదనమాట అందుకే యూజువల్ గా లేట్ గానే లేచాము అండ్ ఇట్స్ అరౌండ్ 11 o'clock ఆల్రెడీ సో త్వరగా రెడీ అయ్యేసరికి హెయిర్ అలాగే ఇంకా హెయిర్ ఇప్పుడు మనం హెయిర్ స్టైల్ చేసుకుంటే కూర్చుంటే ఇంకా అయినట్టే కాబట్టి హెయిర్ ఇలా వదిలేసి ఆబ్వియస్లీ టెంపుల్కి వెళ్ళేటప్పుడు క్లచ్ పెట్టుకుని వెళ్తాను జస్ట్ ఇంట్రో కోసం అని చెప్పి ఇలా వదిలేసాను అనమాట సో మీరు కూడా వైకుంఠ ఏకాదశి రోజు టెంపుల్కి వెళ్ళి ప్రే చేసుకొని అందరూ హ్యాపీగా పాజిటివ్ గా ఉండాలని అనుకుంటున్నా యా దిస్ ఇస్ వై ఐ డోంట్ కీప్ స్టిక్కర్స్ ఇలా పడిపోతాయి అనమాట ఆన్ కెమెరా రికార్డ్ అయింది వా ఓకే అట్లీస్ట్ టెంపుల్కి వెళ్ళే వరకన్నా ఉంటే అక్కడ కుంకం పెట్టేసుకుంటాను అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ జూలికి నాకు చిన్న వర్క్ ఉందన్నమాట బయట సో డాలీని ఇంటి దగ్గర డ్రాప్ చేసి మేము ఇద్దరం వెళ్తాము అండ్ యా ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే మమ్మీ ఏం ప్రిపేర్ చేయలేదు అండ్ టెంపుల్లో స్వీట్ పొంగల్ కదా స్వీట్ పొంగల్ అండ్ ఇంకొకటి లెమన్ రైస్ పెడుతున్నారంట సో అదే మాకు ఈరోజు అన్నదానం ఉంది టెంపుల్లో మేము అక్కడే బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకుంటున్నాం ఈరోజు మమ్మీ వాళ్ళు కూడా అక్కడే చేశారు మమ్మీ వాళ్ళు యాక్చువల్లీ 2 temples వెళ్ళారు ఇదొకటి అండ్ సత్యనారాయణ స్వామి టెంపుల్ ఒకసారి వెళ్ళాం కదా మేము వీడియో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి ఆ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది యా అశోక్ నగర్ లో ఉండేది అండ్ సారీ నా హెయిర్ అడ్డొస్తుంది అనమాట ఇప్పుడు లేట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ మనం టెంపుల్కి వెళ్ళిపోదాం వెళ్దామా డాలీ అండ్ బై ది బై నీ డ్రెస్ చాలా బాగుంది డాలీ ఎస్టర్డే వీడియో చూసింటే మేము మ్యాక్స్ కి వెళ్ళాం కదా మ్యాక్స్ లో తీసేసుకుంది అనమాట తనకి టాప్ నచ్చింది అని చెప్పి డబుల్ ఎక్సెల్ తీసుకున్నాను మీడియం సైజ్ బదులు నా టాప్ ఒకటి చాలా బాగుంది సో దానికి ఇంకా స్టిచ్చింగ్ చేయించాలి ఎందుకంటే బిల్లు కూడా అయి పాప ఏం చేసింది తెలుసా నేను బిల్లు ఎక్స్చేంజ్ ఉంటాయేమో అనుకున్నాను కానీ డాలీ దాన్ని బాగా ఇట్లా చేతితో స్మాష్ చేసి కింద పడేసింది అనమాట బిల్లు అదొక సరదా దీనికి అలా చేసేసరికి ఇంకా బిల్లు లేదు కాబట్టి నేనే ఆల్టర్ చేయించుకుంటా కానీ చూడడానికి అయితే చాలా బాగుంది టాప్ ఏం చేస్తాం ఎప్పుడైనా వేసుకున్నప్పుడు చూపిస్తాను అండి అండ్ ఇప్పుడు నేను మాట్లాడితే మాట్లాడుతూనే ఉంటాను ఇప్పుడు వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్లే ముందు ఇంట్లో పూజ చేసుకొని వెళ్ళాలి కదా సో ఇంట్లో మమ్మీ అయితే మార్నింగే పూజ చేసేసారు ఇంకా నేను జూలీ డాలీ రెడీ అయ్యి కిందికి వెళ్ళేసరికి ఆల్రెడీ ఏమంటారు దీపాలు కూడా కొండెక్కిపోయాయన్నమాట కొన్ని కాకపోతే ఫస్ట్ ఇంట్లో జస్ట్ అలా ప్రే చేసేసి తర్వాత ఇంకా టెంపుల్ పక్కనే కదా వెళ్ళిపోయాము అండ్ ప్రే చేసేటప్పుడు జరిగిన ఫన్నీ పార్ట్ ఏంటంటే అక్కడ మా మమ్మీ కాస్టర్ ఆయిల్ వస్తుంది కదా ఆమ్దం అంటారు సో ఆమ్దము ఒక గ్లాస్లో పెట్టి పెట్టిందనమాట డాలీ దాన్ని చూసి పానకం తెలుసా నాకు పానకం తెలిసే ఉంటుంది శ్రీరామ్ నవమికి చేస్తారు కదా సో పానకం ఏమో అనుకొని తాగుదామని ఇంకా డౌట్ అనమాట పానకమా కాదా పానకం అయితే ఫస్ట్ నేనే తాగాలని చెప్పి అక్కడే వెయిట్ చేస్తుంది తర్వాత మమ్మీని అడిగింది మమ్మీ పానకం కదా నేను తాగుతానంటే అది తాగితే అయిపోతాం అని చెప్పింది మమ్మీ పొరపాటున అది కానీ తాగింది అలా క్రేజీ ఉండేది అసలు డాలీ అయితే అండ్ ఇక్కడ నెక్స్ట్ ప్రే చేసిన వెంటనే ఇంకా టెంపుల్కి వెళ్ళిపోతున్నాము ప్రతిసారి నేనైతే టెంపుల్కి వెళ్ళేటప్పుడు కుంకం పెట్టుకోవడం మర్చిపోతాను యాక్చువల్లీ ఇంట్లోనే పెట్టుకొని వెళ్తారు అనుకుంటా చాలా మంది ఈసారి మాత్రం గుర్తు పెట్టుకొని ఏమంటారు అంటే ఈరోజు వైకుంఠ ఏకాదశి అండ్ క్రిస్మస్ రెండు కదా సో చర్చ్కి మాకైతే వెళ్ళే అలవాటు లేదు కానీ చాలా బాగుంటుంది డెకరేషన్స్ కూడా చాలా బాగుంటాయి మా అనంతపూర్లో తక్కువే కానీ బెంగళూరు అండ్ హైదరాబాద్ ఐ మీన్ మెయిన్ మెయిన్ సిటీస్ ఉంటాయి కదా పూణే ఎస్పెషల్లీ అలాంటి ప్లేసెస్లో అయితే క్రిస్మస్ లైట్స్ చూడడానికే స్పెషల్గా వెళ్తూ ఉంటారు ఇంకా 2020 ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మరి ఎలా డెకరేట్ చేస్తారో ఏమో తెలియదు నాకు అంత తెలియదు కానీ సో అబ్రాడ్ సిటీస్లో అయితే ఫోటోషూట్స్కి చాలా బాగుంటుంది అన్నమాట క్రిస్మస్ లైట్స్ ఉన్నప్పుడు యా ఇంకా మీరు ఎలా డెకరేట్ చేశారు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ ఇక్కడ ఏంటంటే జస్ట్ టెంపుల్కి వచ్చేసాము ఈ టెంపుల్లో ఏంటంటే ఫస్ట్ అమ్మవారు ఉంటారు తర్వాత వినాయకుడు ఉంటారు అండ్ నెక్స్ట్ పైకి వెళ్ళిన తర్వాత బాబా అండ్ మళ్ళీ కిందికి దిగేటప్పుడు శివుడు ఉంటాడనమాట సో మేము సీక్వల్గా అలా ప్రే చేస్తూ వెళ్ళిపోతున్నాం మా డాలీ ఏంటో ఇక్కడ సీరియస్గా ప్రే చేసేస్తుంది అంటే నేను సీరియస్ ఫేస్తోనే ఉన్నాను అనుకోండి అప్పటి వరకు సో ఇక్కడ పాయింట్ ఏంటంటే వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్స్ మీట్ అయ్యారనమాట సో వాళ్ళ అమ్మాయి రెగ్యులర్గా చూస్తుందంట మన వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్ నేను పేరు చెప్పారు కానీ నేను పేరు మర్చిపోయాను సారీ ఆంటీ అంకుల్ సో వాళ్ళిద్దరే వచ్చారంట వాళ్ళ అమ్మాయి ఇంకా రాలేదు అని చెప్పారు సో ఆంటీ ఫోటో క్లిక్ చేసుకొని వెళ్ళారు ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ ఓవర్ దేర్ ఇది యాక్చువల్లీ మెయిన్ టెంపుల్ అన్నమాట మనకు సో ఇక్కడ
బేసికలీ మనం మెయిన్ డోర్ నుంచి వస్తాం కదా, సో వైకుంఠ ఏకాదశి రోజు ఇంకొక డోర్ ఓపెన్ చేస్తారు. సో ఆ డోర్ని ఏమంటారో ఉత్తర ద్వారమా, సారీ నేను తప్పు చెప్పింటా, ఐఎమ్ రియలీ సారీ, ఉత్తర ద్వారమే అనుకుంటా, ఇఫ్ ఇన్కేస్ నేను తప్పు అయితే కింద కరెక్ట్ చేయండి నన్ను. ఆ డోర్ ఓపెన్ చేస్తారు, ఆ డోర్ నుండి వెళ్ళాలన్నమాట. అండ్ వెంకటేశ్వర స్వామి ఫ్రేమ్ పెట్టేసి బాగా పూజ చేశారు. ఈ గుళ్ళో ఉండే పూజారి కూడా మాకు చాలా తెలిసిన స్వామి అనమాట, ఐ మీన్ మమ్మీ రోజు వెళ్తూ ఉంటుంది. అండ్ జూలిని చూడంగానే మా మమ్మీ డాటర్, ఐ మీన్ మా మమ్మీ డాటర్ ఏమో అనుకున్నారు జూలీని, బికాస్ జూలీకి మమ్మీకి చాలా సిమిలారిటీస్ ఉంటాయి కదా అందుకు. అండ్ ఫైనలీ నా ఫేవరెట్ లెమన్ రైస్ అండ్ అదేంటి స్వీట్ పొంగల్ అయితే తీసుకొని వెళ్ళిపోయామన్నమాట. డాలీ అయితే ఆన్ ద వేలోనే తింటూ వచ్చింది. ఆబ్వియస్లీ ఒక కప్పు మా ముగ్గురికి సరిపోదు అనుకోండి బ్రేక్ఫాస్ట్కి, మా మమ్మీ మార్నింగ్ వెళ్ళింది కదా, సో మార్నింగే మా ముగ్గురు కోసం సపరేట్గా 3 కప్స్ తీసి పెట్టింది ఇంట్లో. కానీ ఏమంటారు ప్రసాదం చాలా టేస్టీగా ఉంటుంది అన్నట్టు ఇంకొక ఎక్స్ట్రా కప్పు తీసుకున్నాం, స్వీట్ పొంగల్ ఒక కప్ ఎక్స్ట్రా. అండ్ డాలీకి లెమన్ రైస్ చాలా బాగా నచ్చిందంట, ఎందుకో ఇంట్లో చేసేదానికంటే గుళ్ళో పెట్టే ప్రసాదం ఇంకా చాలా టేస్టీ అనిపిస్తుంది. మనం చేసింది కూడా మనం ఇంట్లో చేస్తే ఆ టేస్ట్ రాదు, కానీ దేవుడికి నైవేద్యం పెట్టినప్పుడు కానీ లేదంటే గుళ్ళో ప్రసాదం ఇచ్చినప్పుడు కానీ మమ్మీ అప్పుడప్పుడు చేస్తూ ఉంటారనమాట, ఎందుకంటే టెంపుల్ ఆపోజిట్లోనే కాబట్టి ప్రసాదాలు ఇస్తూ ఉంటారు. సో ఆ టేస్టే వేరు. ఇక్కడ చూసారా మా డాలీ ఒక మంచి ఫన్నీ డాన్స్ చేస్తుంది, అక్కడ ఏదో వాగుతుంది నాకు కూడా ఏంటో తెలీదు. సో క్రిస్మస్ కదా, క్రిస్మస్ టైంలో అట్లీస్ట్ కేక్ అన్నా లేకపోతే ఏం బాగుంటుంది చెప్పండి. సో ఇక్కడ నేను ఒక రెసిపీ చూసాను, ఆ రెసిపీతో నా సొంత క్రియేటివిటీ యూజ్ చేసి ఇంకొంచెం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి దాన్ని అయితే బాగా చేశానమాట నేను. సో ఇక్కడ ఇంగ్రీడియంట్స్ నేను ఫాస్ట్గా చెప్తాను, గుర్తుపెట్టేసుకోండి. సో ఫస్ట్ అయితే 1/4 కప్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాము, అండ్ దెన్ కస్టర్డ్ మనకు వస్తుంది కదా, మిల్క్ మేడ్ తీసుకొని 1 కప్ అలా తీసుకొని ఉంటామన్నమాట. తర్వాత మైదా తీసుకున్నాను, వెనిలా ఎసెన్స్ తీసుకున్నాను జస్ట్ వన్స్. తర్వాత మొత్తం బేసిక్ ఇంగ్రీడియంట్స్ అంటే బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ అండ్ షుగర్ పౌడర్ ఇలా అన్నీ మొత్తం అన్ని యాడ్ చేసేసి మంచిగా కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇదేంటి ఇంగ్రీడియంట్ లిస్ట్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, ఇఫ్ ఇన్కేస్ కావాలనుకుంటే వాడండి. లాస్ట్కి జూహిత్ కూడా కేక్ చేయడం నేర్చేసుకుందంటే నాకే వచ్చిందంటే మీ అందరికీ ఇంకా ఈజీగా వస్తుంది అని నా కాన్ఫిడెన్స్ అనమాట. బికాజ్ నేను ఎందుకంటే వంట రూమ్ లెక్క అంత ఈజీగా వెళ్ళను, అండ్ మా మమ్మీ కూడా అలౌ చేయదు. కానీ మా మమ్మీ పడుకున్నప్పుడు నేను చేశానమాట, జాగ్రత్త అంతా నీట్గా చేయండి, కిచెన్ అంతా కచ్చడా చేయకుండా నీట్గా చేయండి అని చెప్పింది మమ్మీ. యాక్చువల్లీ నీట్గానే చేశాము, అండ్ ఆ నీట్గా చేసే ప్రాసెస్లో జూలీకి ఫింగర్ కూడా కట్ అయింది. ఆన్ కెమెరానే రికార్డ్ అయిందో లేదో అది. ఆ మిల్క్ మేడ్ అక్కడ వదిలే అని చెప్పాను. సో ఆ మిల్క్ మేడ్ డబ్బాలో ఇంకా కొంచెం ఉంది, ఒక బాక్స్లో వేసి స్టోర్ చేద్దాం అనుకుంది పాప. సో ఆ మిల్క్ మేడ్ అంతా సపరేట్గా ఒక దాంట్లోకి వేసి ఆ టిన్ని ఇలా అనింది అనమాట. సో అది కొంచెం కట్ అయింది, మీకు అది కూడా రికార్డింగ్ చేసాలండి. ఇదిగోండి ఇక్కడే కరెక్ట్గా ఫింగర్ తీసి అంటుంది, కట్ అయిపోయింది పాపం జూలీకి. అండ్ ఆ రోజు వైకుంఠ ఏకాదశి అని చెప్పేసి నేను ఎగ్ యాడ్ చేయకుండా, ఇది వెజిటేరియన్స్ కేక్ అనమాట, వెజిటేరియన్స్ కూడా ఈజీగా తినొచ్చు. సో యా ఒకసారి ఫాలో అయిపోండి, నేను ఏం చేసినది కూడా చాలా మంచిగా ఉంటుంది. ఒక పని చేస్తాను, నేను ఏ రెసిపీ ఫాలో అయ్యానో కింద దాన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తుంటాను, ఒకసారి చెక్ చేయండి. బికాజ్ నేను చెప్పడం కంటే ఆ రెసిపీ డైరెక్ట్గా ఫాలో అయితే మీకు ఈజీ అయిపోతుంది కదా అందుకు. అండ్ దాంతో ఎక్స్ట్రా నేను యాడ్ చేసింది ఏంటి అంటే వెనిలా ఎసెన్స్ ఒకటే ఎక్స్ట్రా యాడ్ చేశాను అంతే. వెయిట్ చేసినాం కేక్ అవ్వడానికి. సో జూలీ ఏమైంది? ఫింగర్ కట్ అయింది. అదే అనమాట, అది జరిగింది. కుకింగ్ చేస్తే అట్లనే ఉంటుంది కదా. ఎందుకో జూలీకి అయితే కేక్ చేసిన ప్రతిసారి ఏదో ఒక డామేజ్ అవుతోంది. కాలింది ఇక్కడ, లాస్ట్ టైం ఏమో కాల్చుకుంది ఇక్కడ, ఇప్పుడేమో ఫింగర్ కట్ అయింది. ఆ మిల్క్ మేడ్ డబ్బా వస్తుంది కదా, సో ఆ డబ్బాలో ఇస్తారు కంపెనీ మీద కేసెస్. ఎలాగో జూలీ పాపం ఎక్కువ కట్ అయింది, నొప్పిస్తానా? లేదు పాపం, నేను అంత కట్ జూలీకి అంత కట్ అయ్యేది ఎప్పుడు చూడలేదు. నిజంగానే ఐఎమ్ ఫీలింగ్ సాడ్. నొప్పి సన్నా లేదు. డాలీ చూడండి, క్లీనింగ్ పార్ట్ అమ్మో జూలీ బ్లడ్ అని భయపడిపోయింది. పసుపు పెట్టాం ప్రస్తుతానికి, మళ్ళీ కొంచెం మార్నింగ్ తర్వాత బ్యాండేడ్ వేస్తే సరిపోతుంది. చిన్నదే కానీ బ్లడ్ ఎక్కువ వస్తుంది.
ఫైనలీ ఒక 1.5 అవర్ తర్వాత నా కేక్ అయితే రెడీ అయిపోయింది. చాలా మెంబర్స్ క్రిస్మస్కి ప్లమ్ కేక్ రెడీ చేస్తారు, కానీ నాకు ప్లమ్ కేక్ చేసేంత ఓపిక లేదన్నమాట. అందుకే ప్రస్తుతానికి దీంతో కానీ చేశాను. మా డాలీ అయితే అసలు ఆ కేక్ అయ్యే వరకు అక్కడే నిల్చొని ఉంది. బయట నుండి ఎన్ని కేక్స్ తీసుకొచ్చినా ఇంట్లో చేసే కేక్, ఐ మీన్ ఆ టేస్ట్ అని చెప్పాను కానీ ఆ ఫీలింగే వేరు కదా. టేస్ట్ మరి బయట తెచ్చేంత బాగోదు, యావరేజ్గానే ఉంటుంది. నేను అది కూడా ముందే చెప్తున్నా. సో చాలా మంచి ప్రో అయితే తప్ప మీకు బెస్ట్ కేక్ రాదని నా ఫీలింగ్. అలాంటిది ఇంకా నేను కుకింగ్ చాలా తక్కువ కదా చేసేది, నాకు ఇంకా చేయాలని ఉంది కానీ మా మమ్మీ ఎందుకు బయట నుంచి తీసుకొస్తే సరిపోతుంది కదా అనేది. కానీ క్రిస్మస్ స్పెషల్ కాబట్టి నేనే చేశాను. అండ్ ఈసారి కూడా బటర్ పేపర్ తెచ్చే ఓపిక లేదు, లాస్ట్ టైం ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే నేను మేనేజ్ చేసేసాను అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే అలా ఫ్లిప్ చేయగానే ఈజీగా వచ్చేసింది కేక్, మీరు చూసారు. అదొక సాటిస్ఫాక్షన్ అనమాట, దానికి అతుక్కుపోతుందేమో అన్న ఒక భయంతోనే తీస్తాను నేను తీసే ప్రతిసారి. ఈసారి అయితే నేను ఏదో ప్రొఫెషనల్ చెఫ్ లాగా చూసారా కింద అంతా ఎంత నీట్గా బేక్ అయిందో. అసలు బేసికలీ మనకు స్పాంజ్ కేక్ దొరుకుతుంది కదా, చూడ్డానికి సేమ్ అలాగే ఉంది కదా. అండ్ నా దగ్గర అదేంటి ఆ గణాష్ అంటారో లేదంటే పైన ఏమంటారు ఐసింగ్ అంటారు, సో చాలా పేర్లు ఉన్నాయి ఫ్రాతింగ్ వాట్ డూ యూ కాల్ ఇట్. నాకు తెలిసి ఇండియాలో అయితే ఐసింగ్ అనే అంటారు అనుకుంటా. సో యా ఐసింగ్ లేదు కాబట్టి నేను మేరీ క్రిస్మస్ అని చెప్పేసి న్యూటెల్లా ఉండింది, న్యూటెల్లా వాట్ ఎవర్ ఇట్ మేబీ. సో యా దాంతో రాస్తున్నాను అనమాట. నేను ఇక్కడ టూత్ పిక్ తీసుకొని నెటెల్లాలో పెట్టి నీట్గా రాశాను. ఐ మీన్ నీట్గా ఇన్ ద సెన్స్ పర్లేదు, బాగానే వచ్చింది ఆ కైండ్స్ అనమాట. అండ్ కరెక్ట్గా పిన్ని వచ్చేసారు టైంకి. బాబాయ్ మిస్ అయిపోయారు కానీ బాబాయ్కి నేను పార్సెల్ చేశాను కేక్. టేస్ట్ ఓకే, ఐ మీన్ ఐ మే గివ్ ఇట్ 8 out of 10. కొంచెం ఏమంటారు షుగర్ యాడ్ చేసింటే బాగుండేదేమో, కానీ లాస్ట్ టైం చేసిన చాక్లెట్ కేక్ అంటే చాలా బాగుంది అని చెప్పారు. సో ఎస్పెషల్లీ మిల్క్ మేడ్ ఉంది కాబట్టి ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. యా చెప్తున్నా కదా బయట చేసేంత టేస్టీ కాకపోయినా ఐ కెన్ మేనేజ్ అట్లీస్ట్ జూహిత్కి కేక్ చేయడం వచ్చేసింది అని ఒక కాన్ఫిడెన్స్ అనమాట నాకైతే ఫుల్. అండ్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ పిన్ టేస్ట్ చూసింది, తర్వాత డాడీ, తర్వాత నేను, అందరం అలా అలా. అజిత్ ఒకటే మిస్ అయ్యాడు కానీ ఫైనలీ క్రిస్మస్ డే నేను కేక్ చేసి అందరి చేత తినిపించాను. అదొక ఎక్స్ట్రా హ్యాపీనెస్ నాకైతే. హాయ్ పిన్ని. హాయ్. హలో, గుడ్ ఈవినింగ్ పిన్ని గారు. నా కేక్ ఎట్లుంది ఫస్ట్ అది చెప్పు. సూపర్ వచ్చింది ఈ రోజు కేక్. ఇంత కేక్ నాకైతే 3:30 నుంచి నీకు సర్ప్రైజ్ సర్ప్రైజ్ అంటే ఏమన్నా కారం స్వీట్ కాకుండా చేస్తారేమో. నీకు స్వీట్ ఇష్టం లేదు, నాకు హార్ట్ చేసేకి రాదు, ఏమని చేస్తాలే నెక్స్ట్ టైం ఖచ్చితంగా. అందుకే రారా, నేను ఈ రోజు రాకూడదు, రేపు వద్దాంలే బజార్కి వెళ్ళాలి నిండా అక్క, రేపు వెళ్దాంలే అనేసి రేపు రాలి. ఈ రోజు పడుకున్నా అంటే డాలీ 4:00 వచ్చి అట్లా నిద్రపోయినాను. అమ్మ అంక రెడీ కాలేదా, అంక రెడీ కాలేదా. మా పిన్ని ఏమనుకోని తెలుసా, వీళ్ళు మళ్ళీ ఏదో ప్రాంక్ చేస్తారు అనుకున్నా. చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా అందరూ నా మీద చేయమని, అందుకు చేస్తారేమో. సో ప్రాంక్ చేయడం ఏంటంటే ప్రాంక్ చేద్దామని అనిపిస్తుంది, కానీ పాపం ఇంటి పనిలో బిజీగా ఉంది, మళ్ళీ ఏమన్నా అయితే మళ్ళీ చేసుకోవడానికి రికవర్ అవ్వడానికి టైం పడుతుంది. సర్లే ఇంకొన్ని రోజులు వదిలేసాక చేద్దామని. ఎప్పుడు చేస్తారు, ముగ్గురు ఉంటారు సడన్ ఎప్పుడైనా సడన్ గా ఎప్పుడైనా సర్ప్రైజ్ ఇద్దాం అందుకోసమే అనుకున్నాను, కానీ కాదు కేక్ కోసం. యా కేక్ కోసం రమ్మని చెప్పాము. నాకైతే ఆయన బాగా చేసిన కదా పిన్ని, సడన్ గా అసలు సడన్ థాట్. అది మొన్న చాక్లెట్ కేక్ అంటే చాలా బాగా వచ్చింది, అంటే అది సొంత ఏమంటారు ఒక రెసిపీ చూసాను, దాంతో పాటు నా సొంత క్రియేటివిటీ వాడి కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేశాను అనమాట. మొత్తానికి అయితే బాగా వచ్చింది కేక్. అవునవును, మ్యారేజ్ నాది విశేష చెప్పిన వాళ్ళందరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ఎస్టర్డే చెప్పాను కదా ఆల్రెడీ చాలా మెసేజెస్ వచ్చాయని చెప్పేసి. రేపు వస్తుంది వీడియో చూడండి. యా అంటే మీకు నిన్న వచ్చేసి ఉంటుంది ఆల్రెడీ. మాకు మాకు టుమారో. ఇప్పుడే జస్ట్ నాది ఎడిటింగ్ అయిపోయింది. ఈ రోజు నిజంగానే చాలా హెక్టిక్ అనమాట, అంటే రెండు వీడియోలు ఎడిటింగ్ అంటే కష్టం కదా. సో యా ఇప్పుడే జస్ట్ అయిపోయింది. యా ఇంకా రెండరింగ్ లో ఉంది. ఇంకా ఇడ్లీ పెట్టండి. యా ఇడ్లీ నా ఫేవరెట్ అనమాట. నాకు ఇడ్లీ దోశ పొంగల్ ఉప్మా ఇడ్లీ చేయకుంటే అబ్బాయి మధ్య సతాయి చేస్తుంది. అవునా, మా మమ్మీ ఇంకా సాంబార్ చేయక చాలు. మమ్మీ సాంబార్ చేయలేదు కదా. ఓకే సాంబార్ చాలా బాగుంటుంది. నేను చేసాను సాంబార్ చాలా బాగుంటుంది. యాక్చువల్ గా అయితే ఏమంటారు మమ్మీ ఫిష్ కర్రీ చేసింది మొన్న సండే, అది రెసిపీ కూడా షూట్ చేసా. కాకపోతే ఆ రెసిపీ వీడియోలో పెట్టడానికి నాకు లేదనమాట, ఐ మీన్ వీడియో కంటెంట్ ఎక్కువ ఉన్నప్పుడు నాకు పెట్టడానికి అవ్వదు. సో ఎప్పుడైనా క్యాజువల్ బ్లాగ్స్ లో పెడదాం అని చెప్పేసి వెయిట్ చేసిన. సో ఫిష్ కర్రీ కమింగ్ ఆన్ యర్ వే వెరీ సూన్. అదనమాట మ్యాటర్. ప్రస్తుతానికి అయితే అవే టాపిక్స్. ఇంకా ఫస్ట్ ఆ రెండరింగ్ అయిపోగానే అప్లోడ్ పెట్టేస్తే నాకు ఒక పని అయిపోతుంది. ఇంకా థంబ్నెయిల్స్ రేపు గోల్డ్ షాప్ కి వెళ్తానం అంటుంది.
యా డాడీ గిఫ్ట్ మా డాడీ బర్త్డే గిఫ్ట్ మామీ ఏం సిగ్గుపడుతుందో సిగ్గుపడుతుందో అక్క డాడీ బర్త్డే మీ డాడీ గిఫ్ట్ అనుకుంటా అందుకనే గోల్ షాప్ వెళ్తున్నామంట ఇచ్చాడు అందుకి సర్ప్రైజ్ జనవరి యా న్యూ ఇయర్ మామీ రోజు యా బర్త్డే జనవరి ఫస్ట్ కాబట్టి ముందే ఇచ్చేసినాడు మామీ ఏం ఆనంద పడుతుందో ఇదిగోండి అక్కడ ఉంది చూడండి ఫుల్ హ్యాపీ మీ డాడీ గిఫ్ట్ అంట టుమారో వెళ్తున్నామా ఓకే ఫైనలైజా పక్కా టుమారోనా ఓకే ఓకే అది మ్యాటర్ మమ్మీ ఇడ్లీ చేస్తే సింపుల్ గా యాక్చువల్లీ నేను అదే ఐ మీన్ మమ్మీకి కూడా సింపుల్ గా ఇష్టం చిన్న చిన్న మంగళసూత్రాలు అట్లా రెండు మూడు వెరైటీస్ సింపుల్ చాలా హెవీ ఆల్రెడీ ఉన్నాయి హెవీ ఏమైపోతుంది అంటే పెళ్లిళ్ళకి కానీ అట్లా వాటికి అయితే వేసుకోవచ్చు సో చిన్న చిన్న ఫంక్షన్స్ వచ్చినప్పుడు సింపుల్ ఉంటే కూడా నాకైతే సింపుల్ ఇష్టపడతాను నేనైతే మా ఇంట్లో వాళ్ళు కూడా అంతే అనుకోండి ఓకే అయితే ఇంకా ఎక్కువ సింపుల్ ఉంటేనే ఇష్టపడతా అవును ఈ మెహందీ ఎప్పుడు పోతుందేమో ఎండింగ్ చెప్పడం మర్చిపోయేది యాక్చువల్లీ నెక్స్ట్ డే ఇప్పుడే షాపింగ్ నుంచి వచ్చాము ఆ బ్లాగ్ మీరు చూస్తారులేండి యాక్చువల్లీ షాపింగ్ కాదు ఒక బర్త్డే గిఫ్ట్ అనమాట మమ్మీకి చాలా నెక్స్ట్ కూడా లీక్ చేసేస్తాగున్నా నేను సో యా ఐఎమ్ గోనా ఎండ్ దిస్ బ్లాగ్ రైట్ నౌ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్స్ గోస్ టు గుర్రం తేజస్వి గారు అండ్ సురేంద్రనాథ్ ఇంజా గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి అండ్ మీలో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా లేదంటే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా జస్ట్ టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేస్తే నోటిఫికేషన్స్ అన్ని వచ్చేస్తాయి అండ్ డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్ బై స్టే పాజిటివ్ స్టే హెల్దీ అండ్ టేక్ కేర్ బై గైస్.